ఏలూరు జిల్లా పోలవరం. ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన పోలవరం మండలం కార్మిల్పురం గ్రామంలో పోలవరం యూనిట్ తాలూకు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నిర్వహించడం జరిగింది. గోపాలపురం యూనిట్ తాలూకా అధ్యక్షులు ఎన్నికల అధికారి జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ఏపీ ఎన్జీఓస్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా అధ్యక్షులుగా బొంగు నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రెసిడెంట్గా యు రాజారావు, సెక్రటరీగా ఎస్ శ్రీనుబాబు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా అధ్యక్షులు బొంగు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా కార్యవర్గం అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించిన సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలవరం యూనిట్ తాలూకా అధికారుల సమస్యలను జిల్లా యూనియన్, రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈరోజున 3/11/2022 తారీఖుని పోలవరం తాలూకా యూనిట్లో ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ ఎలక్షన్లు జరిగినాయండి. ఈ ఎలక్షన్కి చోడగిరి శ్రీనివాసరావు గారు, నెరసి రామారావు గారు, హరినాథ్ గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈవేళ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగా మేము తయారు చేసిన ఎలక్షన్లో నామినేషన్ను వేసి యునానిమస్గా జిల్లా వారు డిక్లేర్ చేశారు. దానికి ఎలక్షన్ ఆఫీసరు జోడల శ్రీనివాసరావు గారు అండ్ సురేంద్ర గారు, పి శ్రీనివాసరావు గారు ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ ప్యానెల్లో నా పేరు బి నాగేశ్వరరావు అండి, పోలవరం సబ్యూనిట్ ఆఫీసర్ని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. నేను రీసెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అలాగే బి శ్రీనివాస గారు, ఎస్ శ్రీనిబాబు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు, ఆయన జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మా ప్యానెల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ని కవర్ చేసుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ డిపార్ట్మెంట్ల ద్వారా మేము జిల్లా యంత్రాంగం, జిల్లా యూనియన్కి, రాష్ట్ర యూనియన్కి తెలిపి మా ప్రాబ్లమ్స్లో అన్నీ సాల్వ్ చేసుకోవడానికి ఆల్ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మేము ముందుండి ఆ ప్రాబ్లమ్ని పై దృష్టికి తీసుకెళ్ళి ఉన్నంతలోనే సాల్వ్ చేసి ఒక ఐక్యత, ఏపీ ఎన్జీఓస్ ఐక్యతని చాటాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మార్పు లేకుండా మరి పోరాటాలు సాగిస్తూ మనకు కావాల్సిన బెనిఫిట్స్ అందరికి కూడా పొందుతూ, మరి పోరాటం అంటే మనకు గుర్తొచ్చేది మొదటిగా ఏపీ ఎన్జీఓ మాత్రమే. అదేవిధంగా దీనిలో ముఖ్యంగా మహిళా వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చినటువంటి మహిళా మళ్ళీ మరి జెంట్స్ కంటే కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. మరి అందరికీ మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, మహిళా శక్తి మహిళా యూనియన్ చిందాబాద్ అన్నట్టుగా. కానీ మహిళలు ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా